కేంద్రంలో ఒక నాయుడు, రాష్ట్రంలో ఒక నాయుడు, ఇద్దరు దొందు దొందే. తెలుగుదేశం అంటే తెలుగు ప్రజల ద్రోహల పార్టీ, అవునా కాదా? నేను చాలామంది చాలా గొప్పగా చెప్పారు, నేను కొద్దిగా తేడాగా మాట్లాడతాను. ఎందుకంటే నాకు సరిగ్గా తెలుగు వస్తలే, చంద్రబాబు నాయుడుకు ఇంగ్లీష్ సరిగ్గా వస్తలే. దానికోసమే నాకు క్షమించాలి ఎక్కడ తప్పు జరిగితే. ఈ కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కలిసి వైఎస్ఆర్ పార్టీ బ్యాండ్ బజాతింగే అంటున్నాడు. అరే బాబు, ముందు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకో, అక్కడ బ్యాండ్ కొట్టు. మా బ్యాండ్ కొడతా మీరు? ఇంకా పార్లమెంట్లో చూస్తే దగ్గర రండి బాబు, జిలాని పోయి ఈ రాహుల్ గాంధీ పోయి మోదీ గారు ఇట్లా హలై పలై. మోదీ ఇంట్లో ఎవరు లేడు, రాహుల్ గాంధీ ఇంట్లో ఎవరు లేడు, ఒకరికి ఒకరు కలుస్తున్నాడు ఇట్లా. అరే ఏందబ్బా ఇది, అర్థమైతలేము మాకు. ఇంకా ఒకటి, ఆ ఏ కళ్యాణ్ అవి పవన్ కళ్యాణ్ ఏం పేరు, ఆయన పార్టీ పేరేమి? జనసేన పార్టీ. అదే చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అవి. అరే ప్రజలకు ఏం హామీ ఇచ్చారు మీరు? ఒక్క హామీ కూడా పూర్తి చేశారా మీరు? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మొత్తం మన రాష్ట్రాలు ఉత్తలపుత్తలయ్యారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాయి అప్పుడే. ఈ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ, తెలుగుదేశం ఎక్కడ? నిజంగా ఒకసారి ఆలోచన చేయండి మీరు. అప్పుడే తెలంగాణ ఇస్తే అప్పుడే ఇదే చంద్రబాబు నాయుడు చిదంబరం గారుతో చీకట్లో కలిశారా లేదా ఒకసారి కనుక్కోండి మీరు. దానికోసమే నా విజ్ఞప్తి మా బీసీ బ్రదర్స్కి, మా ఎస్సీ బ్రదర్స్కి, మా ఎస్టీ బ్రదర్స్కి, మా ఓసీ బ్రదర్స్కి, మా మైనారిటీస్కి, మనం అందరు ఏకం కావాలి. ఒక్క చంద్రబాబు నాయుడు కాదు, 100 చంద్రబాబు నాయుడు జగన్ గారికి ఆపే శక్తి లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు, ఒక శక్తి. మా ముస్లింస్కు 4% రిజర్వేషన్ ఎవరిచ్చారు? మాకు సోనియా గాంధీ ఇవ్వలే, గులాం నబీ ఆజాద్ ఇవ్వలే, అహ్మద్ పటేల్ ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఇవ్వలే. మాకు ఇచ్చిండు 4% రిజర్వేషన్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. 600 అయినా సరే, 106 అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖాయం, దాంట్లో ఏ డౌట్ లేదు. ఇప్పుడు ఒక మంత్రి తెలుగుదేశం, ఆయన పేరేమబ్బా, దేవినేని ఉమా. ఆయనకు ఒకటే పని, ఎలక్షన్ కలెక్షన్ కన్స్ట్రక్షన్. బాగా వసూలు చేస్తున్నాడు. వాళ్ళకు అర్థమైంది మా డబ్బా గోల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత చంద్రబాబు నాయుడు దారి ఎక్కడ దారి మీరే చెప్తా. అప్పుడే ఈ ఆగస్ట్ దాటిన తర్వాత మీరే చూడండి. ఒక్క కూడా హామీ పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు? అయ్యా, ఈ 5 కోట్ల ప్రజలకు ఎన్నిసార్లు మీరు తీసుకోపోయి ఢిల్లీలో అమ్మేసిండు ఈ 2 నాయుడులు, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు. స్పెషల్ స్టేటస్ కోసం ప్యాకేజ్ కావాలి అంటున్నాడు. ఒక్కసారి ఒక్క మనిషికి ఎన్ని నాలుకలు ఉన్నాయి? ఒక్కసారి ఏమంటున్నాడు మాకు వద్దు, ఒక్కసారి ఏమంటున్నాడు మాకు కావాలి. మనిషికి అర్థమైతే లేవు. అయితే మా పార్టీ నుంచి ఒక దొంగ, ఆయన పేరు జలీల్ ఖాన్. ఆ జలీల్ కాదు, జలీల్ ఖాన్ అవి. ఆ జలీల్ ఖాన్కు మన పార్టీ నుంచి టికెట్ ఇస్తే ఆ లుచ్చా పని చేసి, లోఫర్ పని చేసి చంద్రబాబు నాయుడుకు అమ్ముడుకుపోయారు. మళ్ళా ఒక్కసారి నేను చెప్తున్నాడు, జలీల్ ఖాన్ మీ దగ్గర వస్తే తరిమి కొట్టాలి, వదిలేయవద్దు. ఆయనకు 20 కోట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు దగ్గర పోయారు. కదిరి ఎమ్మెల్యే కూడా అట్లనే చేశారు. ఎలక్షన్లో వాళ్ళు పెద్ద పెద్ద జెండా తీసుకొని వస్తే
తెలుగుదేశం వాళ్ళతో దంచి వసూలు చేయాలి. మీరు ఓటైతే ఫ్యాన్ గుర్తు కొయ్యాలి, దంచి వసూలు చేయి. ఉర్దూ అకాడమీకి వెళ్ళా చూస్తే ఎన్ని పోస్ట్ ఖాళీ ఉంది. వఫ్ ల్యాండ్ కు సర్వనాశ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు నేను అభివృద్ధి చేశారా, ఏం గుంటూరులో చార్మినార్ తీసుకొచ్చారా, రెండు చందమామ తీసుకొచ్చారా, మీరు ఏం అభివృద్ధి చేశారా, మీరు విశాఖపట్నం వఫ్ ల్యాండ్ అమ్మేసి ఒక 5 కోట్లు హజ్ హౌస్ కు పెట్టారు. ఆ వఫ్ ల్యాండ్ 600 కరోడ్స్ లో అమ్మేసిండు. 5 కోట్లు పెడితే ఏం పెద్ద ఇష్యూ అవి, దానికోసమే మీరు అందరు ఆలోచన చేయండి. మీ అందరికీ మళ్ళా ఒక్కసారి ధన్యవాదాలు చెప్తాను, నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. అల్లా హాఫిజ్. జై జగన్.